हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल कुक विद श्रावस् ఇవాళ మనం వచ్చేసి పెసర ఆవకాయని చూడబోతున్నామండి. ఈ ఆవకాయ మనకి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. అలాగే మనం రెగ్యులర్గా చేసుకునే ఆవకాయ అనేది ఎక్కువగా తింటే వేడి చేస్తుంది కదా, బట్ ఇది ఎంత తిన్నా కూడా చలవ చేస్తుంది, కానీ అస్సలు వేడి అనేది చేయదండి. అలాగే ఇది చాలా కమ్మగా ఉంటుంది, చంటి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ నేను రెండు రకాల ఆవకాయ రెసిపీస్ని ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే నేను ఆవకాయ పచ్చళ్ళన్నీ కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా ఉండే విధంగా అన్నీ కూడా కప్పు కొలతల్లో అలాగే గ్రాముల్లో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పానండి. తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా పెసర ఆవకాయని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఆవకాయ కోసం పుల్లగా ఉండి పీచు ఎక్కువగా ఉన్న మామిడికాయల్ని తీసుకోవాలండి. ఆవకాయకి బెస్ట్ రకం మామిడికాయలు ఏంటంటే కొత్తపల్లి కొబ్బరి, అలాగే చిన్న రసాలు. ఇంకా చాలా వెరైటీ మామిడికాయలు కూడా ఉంటాయండి, మీరు ఏవైనా తీసుకోవచ్చు, బట్ ఇవి రెండు అయితే ఇంకా చాలా బాగుంటాయి. నేనైతే ఇక్కడ చిన్న రసాలని ఒక అరకిలో వరకు తీసుకున్నానండి. ఒక రెండు మీడియం సైజు మామిడికాయ ముక్కల్ని ముక్కలుగా కొట్టిస్తే నాకు అరకిలో ముక్కలు వచ్చాయండి. ఇప్పుడు మామిడికాయని శుభ్రంగా కడిగేసి ఇలా సాల్ట్ తోటి బాగా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల మ్యాంగో పైన ఉన్న కెమికల్స్ కానీ డస్ట్ కానీ జిగుట కానీ అంతా క్లీన్ అయిపోయి నీట్గా అయిపోతుందండి. మనం 2-3 గంటల సేపు వాటర్లో నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇలా సాల్ట్తో రబ్ చేసిన తర్వాత 10 నిమిషాలు ఆగేసి ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేసేసుకొని పొడి బట్టతో ఎక్కడా కూడా తడి అనేది అస్సలు లేకుండా తుడుచుకోవాలండి. ఇలా బాగా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయల్ని ఫ్యాన్ కింద ఒక అరగంట సేపు ఆరబెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేయించుకోవాలి. ఈ ముక్కలకి ఇలా వైట్ కలర్ లేయర్ పార్ట్ అనేది ఉంటుంది కదా, అది తీసేయాలండి. మనం ముక్కల్ని ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టినట్లయితే అది ఈజీగా ఊడొచ్చేస్తుంది. అలాగే ఈ ముక్కల్ని కూడా పొడిగుడ్డతోటి బాగా తుడుచుకొని ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ పాటు బాగా తేమ అనేది లేకుండా ఆరబెట్టుకోవాలండి. అలాగే ముక్కలకి ఎడ్జెస్లో ఇలాంటి తొడిమెలు ఉంటాయి కదండి, ఆ తొడిమెలను కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. టెంకె అనేది అన్నిటికీ ఉండేలాగా చూసుకోవాలండి. ఇన్కేస్ టెంకె లేని ముక్కలు ఉంటే వాటిని మనం సపరేట్ చేసుకొని రెగ్యులర్గా ఇన్స్టెంట్ చట్నీ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడి కోసం 1 కప్పు పెసరపప్పుని అంటే 125 గ్రాములు పెసరపప్పుని తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారబెట్టుకొని వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా ఇలా కొద్దిగా బరకగా ఉంటే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆవకాయ కోసం కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకొని మనం తీసుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని మెజర్మెంట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను. ఇలా మీరు ఏ కప్పు అయితే తీసుకుంటారో దానికి నిండుగా కొలుచుకోండి. నాకు ఇక్కడ టోటల్గా 4 కప్పులు వచ్చాయండి, 1/2 కిలో మామిడికాయలు 4 కప్పులు వచ్చాయి. దీనికి పర్ఫెక్ట్ కొలతలు ఏంటంటే 1/4 కప్పు కల్లుప్పు పౌడర్ అండి, గ్రాముల్లో 150 గ్రాములు ఉంటుంది. కల్లుప్పుని బాగా ఎండబెట్టి పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే 1/2 కప్పు కారం 100 గ్రాములు గ్రాముల్లో ఉంటుంది. 1 కప్పు మనం రెడీ చేసి ఉంచుకున్న పెసరపిండి అండి, 125 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే సాల్ట్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకొని లాస్ట్లో మనం కావాలంటే మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు అండి. అలాగే మామిడికాయ ముక్కల్ని ముందుగా ఆయిల్లో డిప్ చేసి ఆ తర్వాత కారంలో డిప్ చేసి దానిని మనం డబ్బాకి ఎత్తి పెట్టుకుంటే మనకి ముక్క అనేది సంవత్సరం మొత్తం కూడా మెత్తబడకుండా ఉంటుందండి. అలాగే నేను వచ్చేసి ఇక్కడ టోటల్గా 3 కప్పులు ఆయిల్ని తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను 2 కప్పులు ఆయిల్ని యూజ్ చేస్తున్నానండి, లాస్ట్లో వచ్చేసి నేను ఇంకొక 1 కప్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తాను. ఆయిల్ వచ్చేసి టోటల్గా 3 కప్పులు 350 గ్రామ్స్ అవుతుంది. అలాగే ఎంఎల్లో వచ్చేసి 300 ఎంఎల్ అండి. ఇలా ఆ ముక్కలన్నింటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకొని ఈ మిగిలిన పౌడర్ని కూడా పైనుంచి వేసుకోవాలి. ఇందులోనే 1/4 కప్పు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు లేదా 40 గ్రామ్స్ ఉంటుంది. వెల్లుల్లిపాయలు కూడా వేసిన తర్వాత మిక్స్ చేసుకొని మిగిలిన ఆయిల్ని కూడా పైనుంచి వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని ఒక 3 రోజుల పాటు ఊరబెట్టుకోవాలండి. 3 డేస్ తర్వాత చూసినట్లయితే మనకి ఇలా ఆయిల్ అనేది పైకి ఫ్లోటింగ్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక గిన్నెలోకి వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వెడల్పుగా ఉన్న బేసన్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి.
పెసర ఆవకాయకి పెసర పిండి అనేది ఆయిల్ కొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుందండి కాబట్టి మనకి ఇక్కడ 2 కప్పుల ఆయిల్ అనేది పూర్తిగా అబ్జర్వ్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మిగిలిన 1 కప్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి టోటల్ గా ఇక్కడ నేను వచ్చేసి 3 కప్పుల ఆయిల్ ని యూస్ చేశానండి ఆవకాయ పచ్చడికి ఎప్పుడూ కూడా ఆయిల్ అనేది పైకి బాగా ఫ్లోటింగ్ అవుతూ ఉండాలి అప్పుడే మనకి పచ్చడి అనేది చెడిపోకుండా ఉంటుంది 1 ఇయర్ అయినా సరే ముక్క మెత్తపడకుండా చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న పచ్చడిని జాడీలో కాని 8-8 గ్లాస్ జార్ లో గాని పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి 1 ఇయర్ అయినా సరే ముక్క మెత్తపడకుండా చాలా ఫ్రెష్ గా ఉంటుందండి మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కనుక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వల్ల ఎప్పుడు నేను ఏ కొత్త వీడియో పెట్టా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థాంక్స్ ఫర్ వాచింగ్